నీకు అవసరం లేదు ఏంది? సారీ సారీ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెమా, మస్తు లేట్ అయింది అవ్వ. మొత్తం వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకొని పోయిండు, ఏదో మాట్లాడతాడు, అటు పోయిండు ఇటు పోయిండు, ఇదంతా తిరిగిండు. మొత్తం మస్తు లేట్ చేసినావు ఇప్పటికే. హలో, అరే మామ ఇప్పుడే అమ్మాయి వచ్చినట్టుంది, సో ఇంటర్వ్యూ చేసి ఫాస్ట్గా వచ్చేస్తా. అరే మీరు మాత్రం బాటిల్ ఓపెన్ చేయద్దురా. రే యుద్ధాన్ని ఇంగ్లీష్లో అంటారు బ్యాటిలు, మీరు ఓపెన్ చేయద్దురా బాటిల్ ప్లీజ్. రే మీరంతా చెత్తన నాకు తెలుసు, ప్లీజ్ వెయిట్ చేయండి, 5 మినిట్స్లో వచ్చేస్తా. అంటే మేల్ ప్రెగ్నెంట్ కదా. అవును, నీ పొట్టయింది, నువ్వు కూడా వేసుకుని వచ్చినావు కదా ప్రెగ్నెంట్. మీరు మీది మేల్ ప్రెగ్నెన్సీ, మేల్ ప్రెగ్నెన్సీ. ఓ, తట్టెడు తిన్నావు బిర్యానీలు. అది కాదు, మ్యాటర్ ఏంటంటే అసలు ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోలేని అసలు అంత డేర్ ఎలా వచ్చిందన్న. యాక్చువల్లీ ఈ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్, ఈ స్టోరీ విన్నప్పుడు నేను అసలు చాలా షాక్ అయిపోయాను. అరే ఇలాంటి ఒక వెరైటీ స్టోరీ ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు అనుకున్నప్పుడు సోహెల్ యాక్సెప్ట్ చేస్తాడన్నప్పుడు లైక్ ఎంత ప్యాషన్ ఉంటే ఇలాంటి స్టోరీ యాక్సెప్ట్ చేస్తాడండి. నేను నా ఇది క్వశ్చన్, నువ్వు చెప్తావు. అయితే ఏంటి, నేను చెప్పకూడదు? చెప్పాలమ్మా. ఏమండి లక్ష్మణ్ గారు, నేను చెప్తే ఏమైపోతుంది? ఏ డ్రోన్, నేను చెప్పకూడదా బ్రో? మీరు ఎందుకండి మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు? మీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి, ఆయన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తాడు. అసలు టైం అయిపోతుంది. నాన్న టెల్మిసార్ట్ అను బీపీ ట్యాబ్లెట్ ఇటు తీసుకురండి. ఒక్కటి, ఒకే ఒకటి సెట్ అయిపోయింది, ఒక ట్యాబ్లెట్. క్వశ్చన్ అడగండి. నేనైతే ఒక అరగంట తర్వాత ఇలా పనిచేస్తుంటే సారీ. సరే సరే, కూల్ కూల్ మ్యామ్, కొంచెం టైం అవుతుంది, దానివల్ల ఏమనుకో దీనికి. సోహెల్ బ్రోతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సోహెల్ చాలా వర్కాలిక్, సో తను ఎప్పుడు టైంకి వచ్చేస్తాడు సెట్కి. టైం అంటే గుర్తొచ్చింది, నువ్వు టైంకి ఎందుకు రాలే? అప్పటి నుంచి ఎంత వెయిట్ చేస్తున్నావు తెలుసా? లక్ష్మణ్ అప్పటి నుంచి మొత్తం వెయిట్ చేసి చూడు. లక్ష్మణ్ ఏడుస్తా, లక్ష్మణ్ ఏడుస్తుంటే ఎంత ముద్దుగున్నావు తెలుసా? హలో 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 హలో, నువ్వు ఎంత నువ్వు సిగ్గుపడ్డా, అక్కడ బ్రోవే అవుతావు నువ్వు. నువ్వు బ్రో లక్ష్మణ్ వే, బావా రా సంథింగ్ ఏంది, అలా బావా రావా వచ్చేస్తా. లక్ష్మణ్ లేట్ అయినా పర్లేదు కదా? క్యూట్ బాయ్ లక్ష్మణ్. ఓకే, ట్రాఫిక్ ఉంది కదా లక్ష్మణ్, కొంచెం లేట్ అయింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సరే టైం అయిపోతుంది, మీ డాక్టర్ కదా, మేల్ ప్రెగ్నెన్సీ పాజిబుల్ అంటారా? యా ఇట్ ఈస్ యాక్చువల్గా. ఒక్క నిమిషం. హలో, ఏ ఈ పోస్టర్ కాదు, ఇంతకుముందు పోస్టర్ పంపినావు కదా అది పంపు, ఇది వేస్ట్, ఇది ఇది కరెక్ట్ కాదబ్బా. శేఖర్ ఏదైనా పర్లేదు, ఏ పోస్టర్ అయినా పంపు, ఇట్స్ ఓకే, రిలీజ్కి తొందరలో ఉన్నాం కదా. నా ఫేస్ లేకపోయినా పర్లేదు, పంపించు. మీరు ప్రెగ్నెన్సీ అన్నారు కదా, ఇలాంటి టైంలో మూడ్ స్వింగ్స్ పాసిబులే, మీరు చెప్పండి. ఆడియన్స్ రియాక్షన్స్ ఎట్లుండే అంటే, ట్రైలర్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్లో నేను ఉన్నప్పుడు నన్ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఆదరించారు కదా. సో ఈ సినిమా ట్రైలర్ చూపెట్టంగానే మళ్ళీ అందరు రియాక్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండే. సో నేను హౌస్లో ఉన్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేసారో, ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి, కమెంట్స్ వస్తున్నాయి. సో ట్రైలర్ హిట్ అయింది, మీరు కూడా రివ్యూస్ నుంచి సినిమాలు చేసుకుంటూ సీరియల్ చేస్తూ ఇలా ఇంత స్టేజ్కి వచ్చారు, కంగ్రాచులేషన్స్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ నాకు అలా చెప్పుకోబుద్ది లేదు, అందుకని అమ్మాయిల ముందు నా గురించి నేను గొప్పలు అసలు చెప్పుకోలేను. ఎంత అందమైన అమ్మాయి, ఎంత అందమైన అమ్మాయి అయినా కూడా బ్రో అని పిలుచుడే నిన్ను. బ్రో డెఫినేషన్ వేరు కదా. అదే కదా అనుకోండి, బ్రో అంటే బ్రోకర్ కూడా ఉంటుంది. చాలా బాగున్నాయి. బ్రో అంటే ముందు డ్రెస్ వేసుకున్నాను ఫోటో పెట్టుంటే నేను షర్ట్ వేసుకున్నా కాదు కదా, సేమ్ బ్లూ షర్ట్ వేసుకునేవాళ్ళ. బ్లూవా అంటే మంచులో అలాంటివే కదా. ఏ ఎంత పులిహార కలిపినాడు నువ్వు బ్రో అవుతావు, అర్థమైందా? ఫోన్ కట్ చేయి. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేబీ క్యారింగ్ లా ఉంటది, ఒక బేబీ క్యారింగ్ చేసేటప్పుడు ఒక మదర్ కి బేబీ బేబీ జాగ్రత్త, బేబీ ఉంది లోపల. నువ్వు టచ్ చేయడానికి పోతే ఏంది బేబీ, నీకు అర్థమైతలేదు. బేబీని మెల్ల జాగ్రత్త, ఇట్లా ఇట్లా కాదు, గోబీ కాదు, బేబీయే తెలుసు. లక్ష్మణ్ మామ వచ్చాడు నాన్న. మామ మీరు మామ దానికి మీరు మామ బ్రో మామ అంటే ఓ అట్లా మామ. హీరోయిన్ రూపా కొడువై బాలీవుడ్ నుంచి తెప్పించాలి అనుకున్నారు కానీ నన్ను పెట్టుకున్నారు. అది మరి ఎలాగైతే మా అమ్మ అని కదా, రాత్రిపూట నన్ను పుడుతుంది దోమ, మీరు అనద్దు మా అమ్మ. ఎందుకంటే నాకు జరిగింది ప్రేమ. ఓ మై గాడ్. సరే కొటేషన్ చెప్పు. పది నిమిషాలు ఆగండి రా, సచిపోతారా మందు లేకపోతే సచిపోతారా చెప్పండి రా, సచిపోతారా. ఒక్క చొక్కైనా తాగారా చెప్తున్నా, మేక ముక్కలా నరికేస్తా, మెంటలు మెంటలు వస్తుంది. ఫ్రెండ్స్ సిట్టింగ్ కదా, తాగడం మంచిది కాదు కదా లక్ష్మణ్. నేను అంటుంది మందు గురించి కాదండి, హ్యాపీ ఫిజ్. ఈ మధ్య అసలు దొరకట్లేదు, పది ఆడితే. సారీ అన్న, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ మూవీ చేస్తున్నారని తెలియగానే మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అప్పుడు మా ఫ్యామిలీ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందిరా ఇది అని అనుకున్నారు, బట్ ట్రైలర్ అండ్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. అంటే పాజిటివ్ వైబ్ వచ్చింది అందరికీ. ఫోన్ నరకుతా ఇంకొకసారి ఫోన్ పట్టుకొని చెప్పండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ని, సారీ ప్రెగ్నెంట్ మ్యాన్ ని తీసుకెళ్తాను హాస్పిటల్కి, ఒక పది నిమిషాలు ఆగలేరు? ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం పది నిమిషాలు ఆగలేరా? వచ్చిపోతారా ప్లీజ్ ప్లీజ్. నైట్ చీప్ తాగా. ఓకేరా, ఏం లేదు, అంత సెట్ అయిపోయిందిరా, బాగా. ఇద్దరు కలిపి బేబీ మీద ఎంత స్ట్రెస్ పెడుతున్నారు. డెలివరీ డేట్ కూడా చేసిండు ఏప్రిల్ 8, ఆగస్ట్ 18 కి. ఆగస్ట్ 18 సరే, కూల్ గా ఉండు. ఓకే ఓకే, నాకు నాకు టెన్షన్ గా ఉంది, మీకు టెన్షన్ గా ఉంది, నాకు పని ఉంది, మీకు పని ఉంది. సో ఇంకో రెండు క్వశ్చన్లు అడిగేస్తే వి కెన్ గో. ఓకే ఓకే యా. అండ్ అనదర్ క్వశ్చన్ ఇస్, మీ సినిమా డేట్ ఎప్పుడు పెట్టారు? కళ్ళు దొబ్బినే అరే, కళ్ళు దొబ్బినే వెనకాల చూడు, కళ్ళు దొబ్బినే అరని వెనకాల చూడు అన్న. పోస్టర్ వెనక శేఖర్ ఫోన్ చేసాడు, పోస్టర్ గురించి వెనకాల చూడు, అర్థమైందా బ్రో? ఎప్పుడు బ్రో రిలీజ్? నేను అడిగిన క్వశ్చన్ యా, ఎప్పుడు బ్రో? 18 నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. నెక్స్ట్ క్వశ్చన్, మరైతే ఇది మీకు థియేటర్ లో ఫస్ట్ థియేటర్ రిలీజ్ కదా, ఒక్క నిమిషం ఆగా. ఇది యాక్చువల్లీ ఫస్ట్ సినిమా వచ్చేసి ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్రీ అని చెప్పేసి, అది ఓటీటీలో వచ్చింది నెట్ఫ్లిక్స్లో. సో లాక్డౌన్లో తన సినిమా రిలీజ్ అయింది. సో మస్తు మంది ఇంట్లో కూర్చొని ఏం చేయాలని అర్థం కాక తెలుగు సినిమా ఫస్ట్ సినిమా ఓటీటీలో మస్తు జబర్దస్త్ చూసిందంటే, ఎవరైనా ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్రీ అనే సినిమా వచ్చింది. ఆమె డ్యాన్స్కి అయితే ఫిదా అయిపోయారు అందరూ. అది ఫ్లాష్ మౌట్ డ్యాన్స్ చేస్తారు కదా, నువ్వు చేస్తావు చూడు రోడ్ల పోంటి అట్లా. సో అట్లా చేసి ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. సో ఆ అమ్మాయి పేరే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అని చెప్పేసి రూపా అనే పేరు అందులో ఉన్నదన్నమాట. సో ఇది ఆమె చేసిన సినిమా డీటెయిల్స్. ఇప్పుడు ఇది ఫస్ట్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, మిస్టర్ ప్రెగ్నెంట్ అని. చాలా బాగా యాక్ట్ చేసింది, అది పరిస్థితి. ఇంకా ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది తను హీరోయిన్ ఈ సినిమాలో. సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ సోహెల్ కూడా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. సోహెల్ డే యాక్చువల్లీ ఎన్ని సినిమాలు వచ్చినా ఎందుకని అడుగుతున్నా,
సినిమా గురించి తెలుసుకోవడానికే కదా ఇంటర్వ్యూ. క్వశ్చన్ నిన్న అడిగితే ఆయన చెప్పడం, ఆయన అడిగితే నువ్వు చెప్పడం, అసలు ఏంటి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదా? మీల్ ప్రెగ్నెంట్ పడుతున్నా ఏమన్న పడుతున్నా మొత్తం బగ్గ తిని పడతా, మొత్తం బలిషి మడతా పడుతుంది, మొత్తం పొట్ట బలిషి పడుతున్నా కదా ఎన్నడుతున్నాయి మొత్తం ఆ బలిషి తిని పడతామని మొత్తం తట్టడి తిని పడుతున్నా, మొత్తం పొట్ట చూసుకో మొత్తం మడతా పందిరక పడుతుంది. இன்னோடு என்ன பரஞ்சு மிஸ்ல பிரெக்னண்டா அது சைடு இருந்து பரஞ்சு எல்லாரும் பிலிம்ஸ் தியேட்டர்ஸ்க்கு போங்க, பிலிம் பாரு, பிலிம் பாருங்க. நீ கேமரா இல்ல, நீ கேமரா இல்ல, வைட் இல்ல, வைட் இல்ல, யாக்கே யாக்கே நீ யாக்கே இல்ல இல்ல பிரதங்க. யா தட்ஸ் மை லாங்குவேஜ் டைம் கொஞ்சம் சரியலு மன கோபம் வந்துனப்புறம் மீ யா ப்ரோ மூட் ஸ்விங்ஸ் ப்ரோ சாரி ஆ ஆடியன்ஸ் சாரி இதంతా மூட் ஸ்விங்ஸ் கொஞ்சம் எஸ் நெக்ஸ்ட் क्वेश्चन ப்ரோ. తినేస్తున్నారు కదమ్మా, నాకు పని అయిపోతుంది అంటే తినేస్తున్నారు. నేను వెళ్తాను బ్రో, సారీ ఏమనుకోకు దయచేసి. బ్రో నేను ఇంటర్వ్యూ బ్రో వద్దు బ్రో. బ్రో ఇంటర్వ్యూ బ్రో. ఏంటి బ్రో ఇంక ఏ ఇంటర్వ్యూ బ్రో, తల తిన్నారు కదా బ్రో, ఇంక నేనేం చేయలేను. ప్లీజ్ మీ సినిమా సూపర్ హిట్ అవుద్ది, హిట్ ఓకేనా, నవ్వండి. వెళ్ళిపోయిండు నీ వల్లనే. నువ్వు చెప్పినావు నేను కాదు, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసి నువ్వు స్టార్ట్ చేసినావు, నేను స్టార్ట్ చేసినా, ఆయన వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. దేవుడికి కడతారు అందరూ ముడిపు, ఈ బ్రోకి ఉంది కడుపు, నీకున్నది కూడా కట్టాడు కడుపు, నీ వల్లనే మొత్తం అయింది ఇదంతా, క్యాన్సిల్ అయిపోయింది ఇంటర్వ్యూ. నేనే స్టార్ట్ చేసిన నువ్వే, అసలు ఇదంతా నేనే అయిపోతాను.